కరోనా తర్వాత అండి, కరోనా తర్వాత హిందీ సినిమా అనేది చాలా లోస్ చూసింది. ఈవెన్ చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నాయి. ఈ టైంలో అమీర్ ఖాన్ లాంటి స్టార్కి చాలా విపరీతమైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎంటైర్ ఇప్పుడు మీరైతే కొంచెం నర్వస్గా ఉన్నారు, మీ డెబ్యూ మూవీ, దట్స్ ఆబ్వియస్. అసలు ఎంటైర్ టీమ్ మూడ్ అయితే ఎలా ఉంది? వెల్, డెఫినెట్లీ ఎంటైర్ టీమ్ కొంచెం నర్వస్గా ఉన్నారు, బట్ ఈ లాస్ట్ వన్ వీక్లో అందరు చాలా పాజిటివ్గా మారారండి. ఎందుకంటే చాలా కొత్త ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి అండ్ ఫ్రెష్ యాక్చువల్ పబ్లిక్ సినిమా వ్యూవర్స్ అందరు చూస్తున్నారు సినిమాని. సో రియాక్షన్స్ చాలా చాలా బాగున్నాయి థియేటర్లో. సో ఎవ్రీవన్స్ పాజిటివ్ ఇప్పుడు, అందరూ ఒక పాజిటివ్ మైండ్ సెట్లో ఉన్నారు. అండ్ నేనేం నమ్ముతానంటే, ప్రెజెంట్ టైమ్స్ ఎలా ఉన్నా సరే కంటెంట్ బాగుంటే, సినిమా బాగుంటే, ఆ స్టోరీ కనెక్ట్ అవుతే డెఫినెట్గా థియేటర్కి వస్తారండి. మేబీ ఆ ఓపెనింగ్స్ అలా కనిపించట్లేవు, బట్ వర్డ్ ఆఫ్ మౌత్ పికప్ అయిన తర్వాత డెఫినెట్లీ యునో ఆ కలెక్షన్స్ పెరుగుతున్నాయి అండ్ అది మనకు తెలిసిపోతుంది. ఐ థింక్ మొన్న రెండు సినిమాలు రిలీజ్ అయినాయి, బింబిసారా అండ్ సీతారామం. చాలా మంచి రెస్పాన్స్ ఉంది, వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగింది అండ్ సెకండ్ థర్డ్ డేకి కలెక్షన్స్ పెరిగినాయి. సో టైమ్స్ ఎలా ఉన్నా సరే మన ఆడియన్స్ ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు, ఆనెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు అండ్ అది అది మనం ఇస్తే డెఫినెట్గా ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది.